ఏంటినా ఇంత తేలిగ్గా వదిలేశాడు, గొడవ గొడవ చేస్తాడనుకున్నానే. ఏమనలేదంటే తమ్ము కొడితే కానీ క్లారిటీ రాదు. సిగరెట్ తాగుతున్నావా? సారీ. అయ్యయ్యా, సారీ చెప్పకండి సార్. పలేవారే, 50,000 సంపాదించి 40,000 ఒకే రోజులో ఖర్చు పెట్టి 10,000 ఇంట్లో ఇచ్చారు. మీరు సారీ చెప్పడం ఏంటి? అయినా మీరెందుకు దొంగచాటుగా కలచాలి? గట్టిగా పిలిచి నా మొహం మీద వదలండి, పర్లేదు. ఇప్పుడు సమస్య నేను సిగరెట్ తాగడమా, లేక ఇంట్లో 40,000 ఇవ్వకపోతే? నువ్వు ఆ 40,000 ఇవ్వకపోతే ఇల్లు గడవదనుకుంటున్నావా? నిన్నటిదాకా నా ఒక్కటి కష్టంతో గడిచింది, ఇప్పుడు నీ తమ్ముడి కష్టం తోడైంది, అంతే తేడా. ఎవడికి కావాలరా నీ డబ్బు? జీతం మొత్తం మీ అమ్మ చేతికిచ్చి దాని కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకుని 50,000 తీసుకెళ్లి వేస్ట్గా ఖర్చు పెట్టేసుకున్నా సంతోషించుండేవాణ్ణి. నీ తమ్ముడే కదా వాడు, వాడు MBA ఫీజు కట్టాలి, నెలకి 100,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. వాడనుకుంటే వాడంతటా వాడు తీసుకెళ్లి కట్టుండొచ్చు, వాడు డబ్బు. కానీ నా దగ్గరకు వచ్చి నా పర్మిషన్ అడిగి నా చేతుల మీదుగా తీసుకెళ్లి కట్టాడు. అదేరా గౌరవం వాడు కొడుకంటే? ఇప్పుడు ఎందుకు వాడిని నాతో కంపేర్ చేస్తున్నారు? వాడికి కావాల్సిన చేశారు, నాకేం చేశారు? వాడిని సెంట్ జాన్ స్కూల్లో చదివించారు, నన్నేమో గవర్నమెంట్ స్కూల్లో చదివించారు. ఇంటర్వ్యూకి వచ్చి చూడండి, ఒక్క ముక్క ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఎన్ని తిప్పలు పడుతున్నాను. ఉద్యోగం రాలేదు, ఉద్యోగం రాలేదు అంటే ఎలా వస్తుంది? ఒక్క ప్రెసెంటేషన్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నాను. నేనేం చేయను అప్పుడు, నా స్తోమత అంతేనయ్యా. ఆ తర్వాత సార్ని ఇంగ్లీష్ మీడియంకి మార్చినట్టే నన్ను కూడా మార్చుండొచ్చుగా, ఎందుకు మార్చలేదు? ఇందులో చూసిన పార్షాలిటీ, ఎప్పుడు చూసిన పార్షాలిటీ. కంపేర్ చేసి చేసి అసలు ఎందుకు కంపేర్ చేస్తున్నారు? పేర్లో కూడా వాడికి మాత్రం హీరో పేరు కార్తిక్, నాకు మాత్రం విలన్ పేరు రఘువరన్. మీకు వాడే సూపర్ స్పెషల్ అనుకుంటే డైరెక్ట్గా వాడినే కనుండాల్సింది, నన్నెందుకు కన్నారు? ఏం చేయని చెప్పు, ముందు నువ్వు పుట్టావు, ఆ తర్వాతే వాడు పుట్టాడు. సూపర్, వెరీ గుడ్, అట్లీస్ట్ ఒప్పుకుంటున్నారుగా. అవును నిజమే అని ఇంకేం మాట్లాడను. నేను పుట్టకపోయినా పర్లేదు, అదేగా మీరనేది? నా హెల్త్, నా ప్రాణం. నేను సిగరెట్ కాలుస్తాను, ఇంకేమైనా చేస్తాను, మీకేంటి నొప్పి? జాగ్రత్తగా మాట్లాడు, లేకపోతే మర్యాదగా ఉండదు. మర్యాదగా ఉండదంటే? మర్యాదగా ఉండదంటే ఏం చేస్తారు? నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటారు? అంటే రే, నువ్వు మందు తాకు, సిగరెట్ కాల్చు, ఉద్యోగానికి వెళ్ళు, వెళ్ళకపోతే నీ కర్మ. అంతేగాని ఆయన ముందు గొంతు పెంచి మాట్లాడినా, వేలెత్తి చూపించినా చంపేస్తాను, పోరా.